త్యాగాలు మావి భోగాలు మీవా, బీసీలు ఉద్యమాలతో త్యాగాలు చేస్తే అగ్రకులాలు భోగాలు అనుభవిస్తున్నాయని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదల శ్రీనివాసగౌడ్ ఆగ్రహం చేశారు. బీసీల రాజకీయ చైతన్యయాత్ర సూర్యాపేట చేరుకున్న సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 2 కోట్ల మంది బడుగుల బతుకులు మార్చడానికే పాలమూరు నుంచి చైతన్యయాత్ర చేపట్టామన్నారు. ఏ రాజకీయ నాయకుడి ప్రయోజనమో, వ్యక్తి ప్రయోజనం కోసమో యాత్ర జరగడం లేదని పేర్కొన్నారు. బీసీల ఆత్మగౌరవమే లక్ష్యంగా యాత్ర జరుగుతుందని తెలిపారు. కాన్షీరామ్ స్ఫూర్తితో ఓటు మనదే సీటు మనదే నినాదంతో బీసీల ఏకీకరణే లక్ష్యంగా ముందుకు సాగుతోమన్నారు. మా తాతలు వాళ్ళ తాతలు అగ్రవర్ణాలకే ఓటు వేశారని, మా తాతలు ఎక్కడున్నారో మేమక్కడే ఉన్నామన్నారు. ఇంకెన్నాళ్ళు బీసీలంతా రాజకీయ ఊడిగం చేయాలని ప్రశ్నించారు. ఎవరైతే ఐక్యమత్యం రాజకీయ చైతన్యం ప్రదర్శించరో ఆ కులం అంతరించిపోతుందని బీఆర్ అంబేద్కర్ చెప్పారన్నారు. బీసీ కులాన్ని ఐక్యమత్యం బతికించుకోవాలన్నారు. మన బతుకులు మారాలంటే, సమసమాజం రావాలంటే మన ఓటు మనమే వేసుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు 65 అసెంబ్లీ స్థానాలు, 9 పార్లమెంటు స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలపాలని, లేదంటే మా ఓటు మేమే వేసుకొని బీసీలమే పాలకులం అవుతామని హెచ్చరించారు. రాహుల్ గాంధీ బీసీ రాజకీయ పాలసీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తర్వాత భూదానోద్యమం నుంచి మారోజు వీరన్న వరకు ఎంతో చరిత్ర ఉన్న నల్గొండ సూర్యాపేట నుంచే బీసీలంతా శంఖారావం పూరించాలన్నారు. ఉద్యమాలతో కార్పొరేషన్ ద్వారా బీసీలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వాలని శ్రీనివాసగౌడ్ డిమాండ్ చేశారు.